బాబును బట్టి నమస్కారం. ఇంతమంది ముందు యాక్టింగ్ అయితే చేశాను కానీ మీటింగ్ల పక్కన ఎప్పుడు పెట్టలేదు, కొంచెం టెన్షన్గా ఉన్నాడు. నేను కాపు అని తెలియదు ఎవరికి, అమ్మ అనుకుంటారు కొంతమంది, రెడ్డీస్ అనుకుంటారు, బట్ అమలాపురంలో పుట్టిన కాపు ఉండాలి. నేను చాలా సింపుల్గా బతుకుతాను, నాకు చాలా సింపుల్గా ఉంటాను. నేను నా బతుకు నేను బతుకుతుంటే నాకు మంచి మిత్రుడు నా శ్రీహరి. నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ జరుగుతాయి. నేను యాక్చువల్గా లాయర్ని, ఆంధ్రాలో పుట్టా కానీ చెన్నై ఢిల్లీలో లా చదువుకుని అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే లాలో ఎవరికి తెలియదు, హైకోర్టులో చక్కగా ప్రాక్టీస్ చేయలేదు. సీఎన్ఎల్ దగ్గర ఒక గొప్ప గుణం ఉంది, 10 మందికి సాయం. సో చాలా సార్లు ఎవరెవరినో పరిచయం చేశారు, ఎవరన్నా ఇదంతా అంటే మన కాపులన్నా అని నేను నాకు కొంతమందిని చూపించాను. ఒక రిక్షా వాడు కొడుక్కి 90% వస్తే ఫర్దర్ స్టడీస్కి సీట్ రాకపోతే రిక్షా తొక్కుకోవడం చూపించాడు నాకు. ఒక పని మనిషి కూతురికి 82% వస్తే ముందుకెళ్ళి చదవలేక పక్కింట్లో పని మనిషిగా పనిచేయడం చూపించాడు నాకు స్పీయర్. ఇలాగ ఎంతో మందికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా ఏంటన్న పరిస్థితి అని అంటే చెప్పాడు, నేను బతుకున్నంత కాలం నేను చేస్తాను చెప్పి నాకేమన్నా అయితే నువ్వు చేసి పెట్టాను. నీకేమవుతానా అంటే 6 నెలల క్రితం చెప్పాడు ఎక్కువ రోజులు బతకండి చెయ్యడు. సో అలాంటి ఒక మహానుభావుడికి నేను ఊర్చుకునే మాట ఇచ్చా అన్న, నేను చేస్తానే ఒక మాట అనేసాను. ఇంత తొందరగా వెళ్ళిపోతాడని నేను నన్ను దూరం చేసి వెళ్ళిపోతున్నా. సో ఆయన సీఆర్ ఎంతో మందికి హెల్ప్ చేస్తున్న తరుణంలో నాకు సొంత అన్నయ్య అంటాడు అడ్డ రమేష్ బాబు, మా ఎమ్మెల్యే సత్యనారాయణ గారు, మా ఎంఎస్ఆర్ అన్న వీళ్ళంతా కూర్చుని, అన్న మనం కాదులు మీరు ఆంధ్రాలో చదవలేదు మీకు పెద్దగా తెలియదేమో, 5% ఉన్న జాతి అన్న మన దగ్గర అన్న, ఈ పర్సంటేజ్ గొడవేంట్రా బాబు నేను అడిగితే కొన్ని బుక్స్ తెచ్చిచ్చారు, నా నెత్తి మీద పడేశారు, వీడియోస్ చూపించారు నాకు, అన్న ఇది మన కాపు చరిత్ర అని. 4 రోజులు పట్టింది ఆ కాపు పుస్తకం చదవడం నాకు. కాపు ఏం చేయగలం అసలు ఈ జాతి ఏంటి అని చెప్పి ఇంకో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఓన్లీ హైదరాబాద్ లోనే 42 కాపు సంఘాలు ఉన్నాయంట, మొత్తం ఆంధ్రాలో 200 పైన కాపు సంఘాలు ఉన్నాయంట. వీటికి ఒకదానికి ఒకటి సంబంధం లేదంట. యూనిటీ లేని కమ్యూనిటీ మంది అని చెప్పి వేరే కమ్యూనిటీస్ చెప్తున్నాయి మన గురించి. కాపులు ఎప్పుడు ఐక్యమత్యం అవ్వలేరు అని రాసుకుంటున్నారు వాళ్ళు. సరే ఇది ఎంతవరకు చూద్దామని ఆంధ్ర అంతా టూర్లో పోయిందలా, కాపుల్లో ఐక్యమత్యం లేకపోవడానికి కారణం ఏంటి అనే దాని మీద చిన్న పరిశోధన చేసి నేను అరిటాకు రమేష్ అన్న, మా తమ్ముడు బాలాజీ, మా గురువుగారు ఇప్పుడు సత్యనారాయణ గారు, మా మిత్రుడు ఎంఎస్ఆర్ కలిసి 20 కార్లు వేసుకుని ఆంధ్రాలో ఉన్న పల్లెటూళ్ళని తిరిగేశాం. ప్రతి ఓడు రాజే, ప్రతి ఓడు సీఎంఏ. అక్కడ నాకు సైనికులు ఎవడు కనబడలేదు, రాజులే కనబడ్డారు అక్కడ. ఓకే, నో ప్రాబ్లం. కూర్చుని అన్ని ఆలోచించి సరే పెద్దల్ని ఒకసారి కలవడానికి ట్రై చేద్దాము అని చెప్పి కాపు పెద్దల దగ్గరికి వెళ్ళి తలుపులు కొడుతుంటే చాలా మంది తలుపులు తీలా, నీకు ఎందుకు అయ్యాయి పోయి సినిమాలు చేసుకోక నువ్వు. ఓకే, నో ప్రాబ్లం. ఇలాంటి చాలా మంది కలుపుదామని ట్రై చేసి ట్రై చేసిన ప్రాసెస్ లో కాపు యువతతోటి ఇంటరాక్షన్ అయింది. నాలో అక్కడ ప్రతి కాపు కుర్రలో ఒక పవన్ కళ్యాణ్ కనబడుతున్నాడు. Yeah.
వచ్చారు, ఆరు సార్లు చౌదరి గారు వచ్చారు, మనవాళ్ళు లేరు, నో ప్రాబ్లం. ఒక పవన్ ఎండల్లో పడి తిరిగి చెప్పి ఎదుర్కొంటే 150 ఎకరాలకు డబ్బు కట్టి పోలీస్ పర్మిషన్ కూడా పెట్టాం. అప్పుడు మన ఒరిజినల్ కాపు ఉన్న కాపు అక్కలేని బయటకు వచ్చింది. నాయకుల దగ్గరికి వెళ్లకుండా వాళ్ళ సైనికుల దగ్గరికి వెళ్ళి మీటికలు పెట్టుకున్నామని చెప్పి కాపు వచ్చింది. కాపు నాయకులకి ఫోన్లు వచ్చినాయి, వాళ్ళందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను.
every government servant also has retirement stage. Why don't you retire and hand over this Papua community to this youth? ఇప్పటి వరకు కాపుల కోసం చాలా మంది ఫైట్ చేశారు, చేస్తున్నారు. నవతరం అనేది రావాలి అని చెప్పి నేను ఈ స్టేజ్ ఎక్కిన రోజునే, నవతరం వచ్చిన రోజునే కాపు జాతి ఒకటవద్దు, అది మీ చేతిలో ఒక గుర్తు పెట్టుకోండి. అందరికి నమస్కారం. అంత బిజీగా ఉన్నా కూడా టైం తీసుకుని కాపుల మధ్య వచ్చినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్తాను. త్వరలోనే కాపు యువసేన అనే ఆర్గనైజేషన్ బయటకు వస్తుంది. ఆ ఆర్గనైజేషన్ ఫ్లాగ్ విధి విధానాలు అదే లాంచ్ పవన్ కళ్యాణ్ గారిని చైర్మన్ అడగడానికి వెళ్తున్నాను. మీరు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకటికి ప్రసారం చేస్తే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అయ్యాడు. ఆ పవర్ స్టార్ కి మీ మీద ఎంత అభిమానం ఉందో కనుక్కోవడానికి నేను ఎంత ఆహ్వానించడానికి వస్తాడా? రాకపోతే మీరు అంత ఇల్లు అడుగుతారా రమ్మని? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను బట్ రాజకీయాల్లోకి రాను. రాజకీయాల్లో ఐఎమ్ నాట్ యువర్ లీడర్, ఐ టోల్డ్ యూ వెరీ క్లియర్లీ. అవర్ లీడర్స్ ఆర్ టు బి ఎలక్టెడ్, నాట్ టు బి సెలెక్టెడ్. బొత్స సత్యనారాయణ గారు తన జీవితం రాజకీయాల కోసం కింద నుంచి పైకి వచ్చిన నాయకులు ఉన్నంత కాలం కాపు జాతికి తేడా లేదు. బొత్స సత్యనారాయణ గారి కోసం అందరూ ఒకసారి తప్పట్లు కొట్టండి ప్లీజ్. ఆయన చూస్తుంటే నెక్స్ట్ సీఎం చూస్తున్నట్టు ఉన్నాయన్న వచ్చారు. ఒక్కొక్కసారి ఒక కాపు యువసేనని కలుపుతుంది. అందుకే కాపు అందరినీ కలిపి కాపు జాతిని కాపు యూత్ చేతికి పెట్టడానికి రీజన్ కూడా అంటే కాపు జాతిని కాపు యూత్ చేతిలో పెట్టడానికి ఒకటే కారణం, ఇలాంటి నాయకులు అగ్రస్థానంలో ఉండడం కోసం. ఇప్పటి వరకు కాపు జాతిని ఐక్యమత్యం అవ్వకుండా చాలా మంది చేశారు మాకు తెలుసు. ఈ కాపు యువసేన అనేది ప్రశ్నలు అడుగుతుంది, ప్రశ్నలు అడుగుతుంది. నాయకులు తప్పు, నువ్వు ఓటేయడం తప్పు.